డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ని ఎక్సైజ్ సిట్ అధికారులు విచారించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారులు ఈ టాలీవుడ్ దర్శకుడిని ఏకంగా 11 గంటల పాటు విచారించడం సంచలనంగా మారింది. అయితే మూసిన తలుపులు వెనుక ఏం జరిగిందన్న ఉత్కంఠ ఇప్పుడు చిత్రసీమను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. విచారణ అనంతరం పూరితో మాట్లాడేందుకు మీడియా వేచి ఉన్నప్పటికీ పూరి మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే రాత్రి తన ట్విట్టర్ అకౌంట్లో పూరి ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తాను బాధ్యత గల పౌరుడునని, ఇల్లీగల్ పనులు చేయనని పేర్కొన్నారు. కెల్విన్ ముఠాతో పరిచయం లేదని, కెల్విన్ నేను ఎప్పుడు కలలేదని వాళ్ళకి క్లియర్గా చెప్పాను. సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను మళ్ళీ వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. బేసికల్గా నేను ఎప్పుడు వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్. నేను ఎనీథింగ్ ఇల్లీగల్, నాట్ ఓన్లీ డ్రగ్స్, నేను ఎప్పుడు చేయను. ఇది ఇల్లీగల్ అయితే మాత్రం నేను ఎప్పుడు ఇలాంటి పలాంటి పనులు నేను ఎప్పుడు లైఫ్లో చేయలేదు, చేయను కూడా. అయితే సిట్ అధికారులు ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, ఎలా సమాధానాలు చెప్పాలి అనే విషయంలో పూరి ముందుగానే న్యాయ నిపుణులతో చర్చించి పూర్తిగా సన్నద్ధమై వచ్చినట్లు సమాచారం. అయితే అధికారులు మాత్రం పూరిని రొటీన్కి భిన్నంగా విచారించినట్టు తెలుస్తోంది. సినిమాలు, కేసు విషయాలతో సంబంధం లేని పలు ప్రశ్నలతో విచారణ మొదలుపెట్టి మధ్యాహ్నం భోజనం తర్వాత అధికారులు కావలసిన సమాచారాన్ని రాబట్టారు. లంచ్ తర్వాత పూరికి సంధిస్తున్న ప్రశ్నలు ఒక్కసారిగా మారిపోవడంతో ఆయన ఉక్కిరిబిక్కిరయ్యారు. తాగుడు అలవాటుందా అంటూ మొదలుపెట్టిన అధికారులు డ్రగ్స్ అలవాటు గురించి ప్రశ్నించారు. కెల్విన్ ఎవరు? డ్రగ్స్ ఎప్పటినుంచి అతడి వద్ద కొనుగోలు చేస్తున్నారు? డ్రగ్స్ తీసుకునే సమయంలో మీతో ఉండేది ఎవరు? టాలీవుడ్లో ఇంకా ఎంతమందికి ఇటువంటి అలవాటు ఉంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో పూరిలో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. అన్నిటికీ పూరి అవును కాదు అంటూ పొడిపొడి సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. విచారణ నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ పూరి కొన్ని క్లూస్ ఇచ్చారని, విచారణలో మరిన్ని ఆధారాలు దొరికాయని చెప్పారు. పూరి నుంచి నార్కోటిక్ నిపుణులు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీని గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు పూరి విచారణ పూర్తి కావడంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి టెన్షన్ మొదలైంది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.